సో అటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇటు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంచుకున్న రోహిత్ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇండస్ట్రీలో. ఎప్పుడు నేను నమ్మేది ఒకటి అండి సినిమాల పరంగా, ఏంటంటే ఫ్రైడే మార్నింగ్ షో వరకు యువర్ ఆరా, యువర్ స్టార్డమ్, ఎవ్రీథింగ్ కౌంట్స్. బట్ ఫ్రైడే మార్నింగ్ షో తర్వాత ద స్టోరీ కౌంట్స్. సో ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ, కథ అనేది దట్స్ ద హిట్ ఫార్ములా ఫర్ ఎనీ ఫిల్మ్. ఇఫ్ దట్ ఈస్ గుడ్, ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. అ హీరో ఆర్ అ స్టార్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ అ స్క్రిప్ట్. సో అన్నీ అలాగే ఉంటాయి. సో ప్రాబబ్లీ ఐమ్ బిలీవింగ్ మోర్ ఇన్ అ స్టోరీ. ఎస్, అందరు కొత్త వాళ్ళు, సమ్టైమ్స్ కొంచెం మిస్ఫైర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే స్టిల్ ఏంటంటే అట్లీస్ట్ లైక్ లాట్స్ ఆఫ్ న్యూ స్టోరీస్ ఐమ్ ట్రయింగ్ టు డూ ఇట్.